నమస్కారం. ఈరోజు మహబూబాద్ జిల్లా కురి మండలం తాటేదండ శివారులో గల రైల్వే గేటు 84 దగ్గర ప్రకాశ్ అన్నను సన్మానించడానికి వచ్చాము. 84లో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్ అన్న గత నెల అంటే మే 16న భారీ వర్షానికి రైల్వే ట్రాక్పై కంకర కొట్టుకోవడము మరియు భారీ వరద నీరు చేయడంతో అప్రమత్తమైన ప్రకాశ్ విధుల్లో నిర్వహిస్తున్న ప్రకాశ్ అన్న అటుగా డౌన్లో నుంచి వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ మరియు అప్పు నుంచి వస్తున్న కూడుసు రైళ్లను అప్రమత్తంతో సిగ్నల్ ఫుట్ ఫైట్ చేసి రైళ్లను ఆపి రైల్వేకు సంభవించే భారీ వరద నీటిలో ఆస్తి నష్టమును ప్రాణ రక్ష నష్టాన్ని కాపాడడం జరిగింది. అందుకుగాను రైల్వే జిఎం గారు వారిని డివిజన్లో మెరిట్ జిఎం అవార్డులో భాగంగా రైల్వే నిలయంలో 2018 ప్రశంసించడం జరిగింది. దీనికి హర్షాయిత వ్యక్తం చేసుకుంటూ మేము సంతోషిస్తాము, అన్నకు క్లాప్స్ కొడతాము, అభినందనలు చెప్తూ అన్నగారిని కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాము. కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాము, వేదికను అలంకరిస్తున్నట్టుగా కోరుతా ఉన్నాము. ఆ రోజు విధుల్లో ఉన్న ప్రకాశ్ అన్న గారు ఎంతో సాహసంతో ఈ రైలు గేటు ఏదైతే ఉందో ఇరు మా తాటిదండ మరియు పిలుగుదండకు వారధిగా ఉన్న ఈ రైల్వే గేట్ని అప్రమత్తం చేసి ఆ వరద నీరుని చాకచిత్తంతో వరద నీటిని బయటికి తోలడం జరిగింది జేసీబీ సాయంతో. ఇదంతా గమనించిన మహబూబాద్ సబ్ డివిజన్లోని అధికారులు వీరి సాహసాన్ని చూసి పై అధికారులకు తెలియజేయడం జరిగింది. ఆ మెరిట్లో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ గాను మన ఆంగోద్ ప్రకాష్ గారు అవార్డుకు ఎన్నిక కావడం జరిగింది. రైల్వే మేనేజర్ జనరల్ మేనేజర్ చేతుల మీదుగా అవార్డును గ్రహించడం జరిగింది. దాని సంతోషంగాను మేము మా బ్రైట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ తరఫున, నా పేరు బోడో వినోద్ కుమార్, స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్తని, ఈ విషయం తెలుసుకొని మా గ్రామ సమీపంలో ఉన్న ఈ రైల్వే గేట్లో విధులు నిర్వహిస్తున్న అంగోత్ ప్రకాష్ అన్నని సన్మానించడానికి ఈరోజు వేదికగా మేము వచ్చాము. అందులో భాగంగా అన్నకు ఒక జ్ఞాపికను శాలవతను సన్మానించబోతున్నాము. ఇలాంటి సాహసాలు చేసిన వారిని మనం సన్మానించడం ఎంతో గర్వకారణం. మన తండా కావచ్చు, రైల్వే సిబ్బంది కావచ్చు, ఇలాంటి వారిని చూసి మనము చాలా రానున్న యువత కూడా వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉంటుంది. విధులు నిర్వహిస్తున్న దాంట్లో మన కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా మనం ఏదైతే ఉన్నదో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనే ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అదే భాగంగా ఈరోజు సన్మానం చేస్తాము.